నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో ఇప్పుడు యువత భారతదేశం ఎదుగుదలకు కావచ్చు లేదంటే ఒక మంచి స్థాయిలో ఉండాలన్నా కూడా యువత పాత్ర చాలా ఉంటుంది. సో అలాంటి యువత అంటే మాలాంటి యువత ఒక మంచి ప్లేస్ లో ఉండాలంటే దేశం మంచి ప్లేస్ లో రావాలంటే ఎలా తీసుకుంటే మంచిది అంటారు? యువతరం ఎప్పుడు కూడా చాలా ఎనర్జీతో ఏమైనా చేయగలం అనే నమ్మకంతో ధైర్యంతో ఉంటారు. అలాంటి యువతరాన్ని దేశాభివృద్ధిలో ఒక ప్రముఖమైన స్థానంలో నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా ఏంటంటే పెద్దల బాధ్యత అన్నమాట. వాళ్ళకి ఏం చెయ్యాలి అన్నదాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తే కనుక ఇంకా మన దేశం డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకునే స్థాయికి మనం రాగలుగుతాం. ఎందుకు అంటే ఒక రాళ్ళు ఏరుకునే వ్యక్తి ఉన్నాడు, ఆ రాళ్ళు వేరుకుంటుండగా అతనికి ఒక రాయి కొంచెం ఏదో మెరుస్తూ బాగా కనిపించింది. ఇదేదో భలే ఉంది, రంగురంగులు కానీ బాగుంది, మెరుస్తుందని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఆవిడ ఏం చేయాలో దాంతో కుంకుడుగాలు కొట్టుకోవడానికి ఉపయోగించింది దాన్ని, ఆ రాయిని. అయితే కుంకుడుగాలు కొట్టుకుని దానికి వాడుకుందని అని పక్కన పెట్టుకుంది. పక్కన పెట్టుకుంటే అది పట్టుకుని పిల్లవాడు ఆడుకుంటున్నాడు, వాళ్ళ బాబు ఆడుకుంటున్నాడు. అంతట్లో మిఠాయి కొట్టాడు వచ్చాడు, మిఠాయిలు అమ్ముకుంటే ఉంటాడు కదా రోడ్డు మీద, వాడు వచ్చాడు అనమాట. అయితే వాడు దాన్ని పట్టుకుని కొనుక్కోవడానికి వెళ్తే నాకు డబ్బులు వద్దు కానీ ఈ రాయిస్తావా, నీకు ఇస్తాను లడ్డు అని చెప్తాడు. ఓకే లడ్డు వస్తుంది కదా ఇంకెందుకని రాయిస్తాడు అనమాట. ఇచ్చేస్తే తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇదేదో బాగుంది ఈ రాయి, ఎవరికైనా చూపిద్దాము ఎలా అంటే దీన్ని ఏంటి అని వాళ్ళ పక్కన ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఈ రాయి చూడండి సార్, దేనికైనా ఉపయోగపడుతుందేమో, బాగుంది మెరుస్తుంది అంటే ఓకే నాకు ఇవ్వు నేను కొంచెం డబ్బులు ఇస్తాను అని ఒక 5000 ఎంత ఇచ్చి. అవగాహన లోపం కదా ఇక్కడ, అంటే అతనికి విలువ తెలియదు అదేంటి అని. అది తీసుకెళ్ళి వాడు పేపర్ వెయిట్ కింద వాడుకున్నాడు వ్యాపారి. ఏంటంటే ఆ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంది, టేబుల్కి అర్థం వచ్చిందని అతను పేపర్ వెయిట్ కింద వాడుకున్నాడు అనమాట. పేపర్ వెయిట్ కింద వాడుకుంటే ఆ బిజినెస్ మ్యాన్ గురించి వస్తూ ఉంటారు కదా, అలాగా తను ఒక వజ్రాల వ్యాపారి వచ్చాడు అనమాట అక్కడికి బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుకోవడానికి. ఆయన చూసి దాన్ని ఇలా చూసేసరికి కనుక అర్థమైపోయింది అది వజ్రాలు వ్యాపారి, అది ఒక మంచి ప్రిషియస్ వజ్రం, అది విలువ కట్టలేనంత వజ్రం అనమాట. ఇదేమో వీడేమో పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాడు దీన్ని, అమ్మ ఇదేంటి ఇలా వాడుకున్నాడు దీనికి తెలియ వీడికి తెలియదు కదా అనేసి, అయితే ఇది ఏదో పేపర్ వెయిట్ బాగుంది నాకు ఇస్తావా నేను కొంచెం అమౌంట్ ఇస్తాను 1 లక్ష రూపాయలు ఎంత ఇస్తానని తీసుకున్నాడు. అంత మంచి వజ్రాన్ని 1 లక్ష రూపాయలకి ఆ పేపర్ వెయిటే కదా అది ఇచ్చేసాడు అనమాట. అది తీసుకెళ్లి ఒక మంచి నగ చేసుకుని కొన్ని కోట్లకు అమ్ముకున్నాడు వాడు. ఏంటంటే అది అసలు విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఒకలా ఉంటది, అది విలువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఒకలా ఉంటది. యువతరం అనేది వజ్రాలు లాంటి వాళ్ళు అనమాట, మెరికెళ్ళు. వాళ్ళని మనం ఎలా వాడుకుంటాం అన్నది ఇంపార్టెంట్. వాళ్ళని మనం ఎలా అయినా మౌల్డ్ చేసుకుని వాడుకుని వాళ్ళని ఒక దేశాభివృద్ధిలో వాళ్ళని కూడా ఒక ప్రముఖ పాత్ర ఇచ్చి వాళ్ళకి ఇలా చెయ్యాలి ఇలా చేస్తే మనం ఇంకా ముందుకు వెళ్తాము అంటే, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి అనేది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితే అదే కదా దేశం అభివృద్ధి చెందడం అంటే. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులు కావాలి. అది తప్పనిసరిగా పెద్దల యొక్క బాధ్యతే. పెద్దలు తాము చేయాల్సిన బాధ్యతని వాళ్ళు సక్రమంగా నిర్వహించి యువతరానికి మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా తీసుకెళ్తే గనక ఇప్పుడు మనం కథలో చెప్పుకున్నట్టే వజ్రాలు లాంటి యువతరాన్ని మనం ఎంతో విలువైన సంపద అనమాట ఇది, దీన్ని మనం దేశాభివృద్ధికి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీ అని గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే మనం వాళ్ళకి వాళ్ళు ఉండే ఎనర్జీ తప్పుదో పట్టకుండా ఒక సక్రమమైన మార్గంలో వెళ్ళేలాగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం అనేది ఇంపార్టెంట్. అది తప్పనిసరిగా పెద్దవాళ్ళ బాధ్యతే. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళకి కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి, వాటిని వాళ్ళకి చెప్పి ఇలా అయితే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది ఆ పద్ధతి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆ దారి చూపించాలి. దారి చూపించి వాళ్ళ సక్రమమైన మార్గంలో వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే యువతరం ఎప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు కావాలని కోరుకుంటుంది. వాళ్ళ యొక్క ఆ గుర్తింపు అనేది వాళ్ళకు దొరకాలి. మీరు వజ్రాలు, మీ వల్ల ఇంకా మన దేశం అన్నది ఇంత బాగా వెళ్తుంది, కాబట్టి మీ యొక్క ఏదైతే శక్తి ఉందో బ్లడ్ ఎలా ఉంటుందంటే యువతరంలో ఏదైనా చేసేస్తాం, నడు చేసేద్దాం, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుంది అన్నమాట, సలసలస కాగుతూ ఉంటుంది. దాన్ని
ఒక సక్రమమైన మార్గంలో వెళ్తే ఒకలా ఉంటుంది. చూడండి మనం ఎప్పుడు చూసినా అంటే 20 ఇయర్స్ 18 ఇయర్స్ ఈ ఏజ్లోని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు చెడుకి. ఎందుకంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేది ఆ చెడు ఏదైతే ఉందో వాళ్ళు తొందరగా అట్రాక్ట్ చేయాలని అటెన్షన్ గ్రాప్ చేయాలని చూస్తారు. కాబట్టి అలా వెళ్లకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే ఆ బాధ్యత తప్పనిసరిగా పెద్దవాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళకి ఇంకా మంచిగా వాళ్ళ ఉండి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని గుర్తించాలి. గుర్తించి అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది, ఏ వ్యక్తిలో ఏ సామర్థ్యం ఉంది అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుని వాళ్ళకి ఆ విధమైనటువంటి పనులను అప్పచెప్పి ఆ విధంగా వివిధ రంగాల్లో మెరికల్ లాంటి యువతను తయారు చేశారనుకోండి, ఇంకేంటి అన్ని రంగాల్లో ఉంటే ఇంకా మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. కాబట్టి వాళ్ళ యొక్క ఎక్కడ వాళ్ళ యొక్క బలం ఉంది ఆ రంగంలో వాళ్ళు వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రోత్సహించాలన్నమాట. ప్రోత్సహించి వాళ్ళ ఆ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్టయితే తప్పనిసరిగా మనం యువతని చక్కగా వాడుకోవడం అని కాదు, వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ అవడమే కాకుండా మన దేశాభివృద్ధికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలానే మేడం కొన్ని విషయాల్లో చూసుకుంటే పిల్లలు ఒకవైపు వెళ్ళడానికి ఎక్కువగా ప్రోత్సాహం చూపిస్తూ ఉంటారు, కానీ పేరెంట్స్ అది కరెక్ట్ కాదమ్మా ఇటువైపు రండి అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ ప్రొఫెషన్ వైపు తీసుకెళ్తారు. కానీ ద లాస్ట్ టైం వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అక్కడికే వెళ్తారు. కానీ ఈ ఈ బిట్వీన్ ఈ టైంలో ఏం జరుగుతుంది పిల్లల మనస్తత్వం? ఇప్పుడు ఏ అంటే పెద్దవాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే ఎందుకు మనం వాళ్ళ మీద అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్ రావాలి అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఆలోచించలేరు. ఎందుకంటే ఎవరు పొజిషన్లో వాళ్ళు ఆలోచించగలరు, ఇంకొకరి స్థాయిలో ఆలోచించలేరు కదా. కానీ వాళ్ళకి ఏది ఇష్టమైందో ఆ రంగంలో ముందుకెళ్తే కనుక తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఇష్టంగా పనిచేస్తారు, అదే కాకుండా వేరే దాంట్లోకి వెళ్ళినప్పుడు కష్టంగా పనిచేస్తారు. ఎప్పుడైనా ఇష్టంగా పనిచేసినప్పుడు అది ఇంకా ముందుకెళ్ళి వాళ్ళ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇంకా అంటే కొత్త కొత్త నైపుణ్యాలు అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకుని ఇంకా ముందుకి అంటే వాళ్ళకి టైం కూడా తెలియదు అనమాట. వాళ్ళు ఇష్టమైన పని చేస్తుంటే టైం ఎంతో తెలుస్తుంది, టైం తెలియదు. ఎంతసేపు అయినా సరే దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి. అదే అలా కాకుండా వేరే దాంట్లో వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ లేని దాంట్లోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వర్క్ నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు, ప్రతిరోజు చాలా కష్టంగా జరుగుతుంటుంది ముందుకనమాట. అందులో అంటే ఎప్పుడు బయటకు వచ్చేద్దామా లేకపోతే దాంట్లో రాజీ పడదాం, ఒకటి వాళ్ళు రాజీ పడాలి లేకపోతే బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేస్తే తర్వాత ఎటు వెళ్ళాలి అన్నది మళ్ళీ క్వశ్చన్ మార్క్. రాజీ పడి అందులో ఉంటే ఆ వర్క్ని ఎంజాయ్ చేయలేరు. ఆ వర్క్ని ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల రిజల్ట్స్ ఎలా వస్తాయి? జీరో. రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా యువతరాన్ని వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో ప్రోత్సహిస్తే కనుక చక్కగా ముందుకు వెళ్తారు. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త విషయాలు కనుక్కుని ఇంకా 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 అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా మా అందరికంటే ఇప్పుడున్న యూత్కి ఎలాగ ఉంటే నాకు బాగుంటుంది, అలాగే పేరెంట్స్ వైపు కూడా వాళ్ళు కూడా పిల్లల్ని టేక్ కేర్ చేసే విధానాలు కూడా కొంచెం డిఫరెంట్ వస్తేనే యువతలో కూడా మార్పు వస్తుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.